Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YS Viveka కేసులో మరో సంచలనం. ఏకంగా విచారణాధికారిపై వేటు. YS Viveka హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన దర్యాప్తు అధికారి రామ్ సింగ్ ను సిబిఐ తప్పించింది. విచారణ కోసం కేఆర్ చౌరాసియా నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసింది. ఈ మేరకు సిబిఐ ఇచ్చిన ప్రతిపాదనను సుప్రీంకోర్టు ఆమోదించింది. సిబిఐ డిఐజీ కేఆర్ చౌరాసియాతో పాటు ఈ సిట్ బృందంలో ఎస్పీ విగాన్ సింగ్, అడిషనల్ ఎస్పీ ముఖేష్ కుమార్ మరో ముగ్గురు అధికారులుంటారు. వివేక హత్య కేసులో సిబిఐ సక్రమంగా దర్యాప్తు చేయడం లేదని, దర్యాప్తు అధికారిని మార్చాలంటూ ఈ కేసులో నిందితుడిగా ఉన్న డి శివశంకర్ రెడ్డి సతీమణి తులసమ్మ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు అధికారిని మార్చాలని సిబిఐని ఆదేశించింది. కేసు కంటిన్యూటీ దెబ్బతింటుందని సునీత తరఫు న్యాయవాది అభ్యంతరం తెలపగా క్రొత్త అధికారిని అదనంగా నియమించుకోవచ్చునని తెలిపింది. ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛ సిబిఐకి ఉందన్నది. దీంతో సిబిఐ కొత్త టీం ఏర్పాటు చేసింది. రామ్ సింగ్ని కేసు విచారణ నుంచి తప్పించింది. ఆయన స్థానంలో సిట్ ఏర్పాటు చేసింది. సిట్కి సుప్రీం ఆమోదం తెలిపింది. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ ఆలస్యమవుతోందని, అందుకే కాలపరిమితిని విధిస్తున్నామని తెలిపింది. ఏప్రిల్ 30 లోపు వివేక హత్య కేసు దర్యాప్తు ముగించాలని నిర్దేశించింది. సిబిఐ కూడా దీనికి అంగీకరించింది. కేసు విచారణ ఆలస్యమవుతుందని, నిందితుడు శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని ఆయన భార్య తులసమ్మ చేసిన బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.